విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం కొరవంగి పంచాయతీ వల్లంగిపుట్ గ్రామస్తులు త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో త్రాగునీటి సమస్య అధికంగా ఉండడం, గిరిజనులు కలుషిత నీరు త్రాగి అనేక వ్యాధులు బారిన పడుతుండడంతో త్రాగునీరు అందించేందుకు సంస్థ కృషి చేస్తుంది. కలుషిత నీరు త్రాగి అనేక వ్యాధులు బారిన పడుతున్న గ్రామస్తులకు నవ నిర్మాణ సమితి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అండగా నిలిచారు. సంస్థ ప్రతినిధులు త్రాగునీటి సమస్యతో బాధపడుతున్న కొన్ని గ్రామాలను గుర్తించి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు మా సంస్థ కృషి చేస్తుందని అన్నారు. త్రాగునీటి కోసం కింద నుండి పై అధికారుల వరకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా సమస్య పరిష్కారం అవ్వలేదని, అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారమని, సమస్యను గుర్తించిన నవ నిర్మాణ సమితి సంస్థ ప్రతినిధులు మా గ్రామంలో త్రాగునీరు అందించడం చాలా ఆనందంగా ఉందని వల్లంగిపుట్టు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు సూర్యప్రకాష్ నాయుడు. నేను విశాఖ జిల్లా నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి పెదపల్లి మండలం వల్లంగిపుట్టు గ్రామం కొరవంగి పంచాయతీ రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఏజెన్సీ 11 మండలాల్లో మనకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తీర్చడానికి విశాఖ జిల్లా నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ నుంచి మేము ఏ అజీం ప్రేమ్జీ అనే స్వచ్ఛంద వాళ్ళ నుంచి మేము వాళ్ళ సహకారంతో ఈ పని చేస్తున్నాం. మేము ఏజెన్సీ 11 మండలాల్లో సుమారుగా 310 నుంచి మేము ట్యాంక్స్ అనేది ఇప్పుడు దాకా నిర్మించడం జరిగింది. దీనికి ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రామస్తులు ఎక్కడైతే వాటర్ సమస్య ఉందనుకుంటున్నారో ఆ గ్రామానికి మా సంస్థ తరపున మేము విజిట్ చేసి ఆ గ్రామంలో పరిస్థితుల్ని తెలుసుకుని అప్పుడు ఆ గ్రామానికి ఒక ట్యాంక్ ని కట్టించి వాళ్ళకి స్వచ్ఛమైన మంచినీరును అందించే కార్యక్రమం ఇప్పుడు మేము చేయబోతున్నాం. అలాగే ఈ రోజు మనం వల్లంగిపుట్టు గ్రామానికి అదే కార్యక్రమం చేయడానికి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు వల్లంగిపుట్టు గ్రామస్తులు అంతా ఈ చుట్టుపక్కల ఉన్నారు. వీళ్ళు కొన్ని తరాల నుంచి కూడాను కింద ఎక్కడో కింద చిన్న కుండీ లాంటి దగ్గర నుంచి వాటర్ని మోసుకుంటున్నారు. వర్షాకాలం అయినప్పుడు ఎక్కువగా బురద నీళ్ళు వస్తుంది. ఆ బురద నీళ్ళు తాగడం వల్ల వీరికి చాలా అనారోగ్యాలకు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి మనకు వాళ్ళు విశాఖ జిల్లా నవ నిర్మాణ సమితి ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళని మేము ఒక 10 మంది కమిటీలు ఎంచుకుని ఆ 10 మంది కమిటీల తరపున ఈ ఊర్లో ఈ వల్లంపూటు గ్రామంలో మేము ఒక ట్యాంక్ ని కట్టించి వాళ్ళకి పుష్కలంగా మంచినీరు అందించే కార్యక్రమం అయితే ఇప్పుడు ఈరోజు చేయబోతున్నాం.